हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मैं चैनल वे सूपर हेयर ग्रोथ ऑयल नीडियो चूच्चना चाल मंदे अड़गर मे पाप की एम हेयर ऑयल यूज तन हेयर अंत लांग उम्मीद टिप्स पाटिस्टार आई प्रिपेर चयड़मे पाप हेयर अप्लाई चेसि चूपा वीडियो एंडिंग वरकू चूँगी इदैते सूपर का वर्कन फस्ट इमीडियट हेयर फॉल अने आगेपो हेयर रीग्रोथ अने चाला बहुत हेयर ने चाला पड़ोगा पेंचुतुंदी ई हेयर आयल अनेदी मंची रिजल्ट इस्तुंदी हेयर फॉल पूर्तिगा तग्गिपोतुंदन्नमाट मीरु 1 वीक अप्लाई चेसारंटे चालू हेयर ग्रोथ बागुंटुंदी हेयर फॉल तग्गिपोतुंदन्नमाट बेटर रिजल्ट इस्तुंदी ई आयल अनेदी मरि लेट चेयकुंडा वीडियोलोकैते वेल्लिपोदाम वीडियोलोकि वेल्ले मुंदु नादोक चिन्न रिक्वेस्ट अंडी फस्ट टाइम गनुक मीलो एवरैना मन चानल्लोकि वच्चिनट्लयिते ना पेरु सरिता मन चानल्लो किंद रेड कलर लो सब्स्क्राइब अने बटन उंटुंदी दान्नि प्रेस चेसि मीरु पक्कने उन्न बेल नि कूडा याक्टिवेट चेसुकुन्नट्लयिते नेनु प्रति रोज పెట్టే మంచి యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతే కాకుండా వీడియో చూసి వెళ్ళే వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఓకేనా మరి ఇప్పుడు దీని కోసం అని చెప్పి ఈ హెయిర్ ఆయిల్ ని నేను ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి నేను మెంతులు తీసుకున్నానండి మనకి మెంతులు అనేవి చాలా మంది రకరకాలుగా యూస్ చేసుకుంటూ ఉంటారు సో ప్యాక్స్ లో అంటే హెయిర్ ప్యాక్స్ లో యూస్ చేస్తూ ఉంటారు ఆయిల్స్ లో యూస్ చేస్తూ ఉంటారు కానీ మనకి ఈ మెంతుల్ని ఇలా యూస్ చేస్తే ఈ ఆయిల్ లో చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది దీని కోసం అని చెప్పి నేను 4 టేబుల్ స్పూన్స్ మెంతులు मन की आई मेन इंग्रीडेंट वे मेंतुल सो वीडियो एक् स्कीपयदी एंड वरकू चूँगी मैं यूजफुल टिप्स अने वीडियो उ मन की मेंतुल मन हेयर रीग्रोथ फस्ट हेयर फॉल तग्स्टी हेयर रीग्रोथ हेयर अनेडू सिल्की शैनी उ मेंतुल चाला बागा उपयोगपड़ता है इंका वे स्कैल्प की संबंधी इन्फेक्षन अंटनी मेंतुल तग्स्ताई इंका वे हेयर रूट्स स्ट्रांग ఇక మనకు ఊడిన హెయిర్ దగ్గర కొత్త హెయిర్ పుట్టించే ఇది అనేది మెంతులకు ఉంటుందన్నమాట సో చాలా మందికి తెలియదు మెంతులు హెయిర్ కి ఇంత మంచి రిజల్ట్ ఇస్తుంది అని చెప్పి నార్మల్ గా ఏవేవో ఆయిల్స్ తెచ్చుకుంటాము యూస్ చేసుకుంటాం కానీ ఈ మెంతులు అనేది ప్రత్యేకంగా ఎవరు ఆయిల్స్ లో యూస్ చేయరు కానీ మెంతులు అనేది చాలా మంచి రిజల్ట్ అనేది మనకి ఇస్తాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ 4 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని వచ్చేసి నేను మిక్సీ పట్టేసుకున్నాను చూసారు కదా మనకి ఈ విధంగా పౌడర్ గా బాగా మెత్తగా పౌడర్ లాగా రావాలి ఇప్పుడు ఇందులో నేను యూస్ చేసే ఆయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర ఉంటే మాత్రం లేదంటే మీరు కొనుకొచ్చుకోనైనా కానీ ఆలివ్ ఆయిల్ ని యూస్ చేయండి ఆలివ్ ఆయిల్ అనేది మన హెయిర్ కి చాలా మంచిగా యూస్ అవుతుందండి కోకోనట్ ఆయిల్ కంటే కూడా ఇంకా ఆల్మండ్ ఆయిల్ కంటే కూడా మనకి చాలా మంచి రిజల్ట్ చాలా ఫాస్ట్ గా రావాలి అంటే కనుక అది ఒక ఆలివ్ ఆయిల్ కే ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి 100 ml వచ్చేసి దాదాపు 250 రూపాయస్ ఎంత ఉంటుంది ఒకవేళ మేము ఆలివ్ ఆయిల్ తెచ్చుకోలేము అని అనుకుంటే కనుక ఆవాల నూనె ఉంటుంది సో అది కూడా దీంతో పాటు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే దీనికి ఈక్వల్ గా సమానంగా అది కూడా పనిచేస్తుంది అన్నమాట సో ఆలివ్ ఆయిల్ ఉంటే మాత్రం బెస్ట్ హెయిర్ కి చాలా మంచిగా వర్క్ అవుట్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఆలివ్ ఆయిల్ ని 100 ml తీసుకున్నాను క్వాంటిటీస్ అనేది చాలా చక్కగా గుర్తుంచుకోండి ఒక 100 ml ఆలివ్ ఆయిల్ కి వచ్చేసి నేను 4 టేబుల్ స్పూన్స్ మెంతుల పౌడర్ అనేది యూస్ చేస్తున్నానన్నమాట సో ఆలివ్ ఆయిల్ లేకపోతే కనుక ఆవాల నూనె యూస్ చేయండి మనకి ఆలివ్ ఆయిల్ దేనికి యూస్ అవుతుందంటే హెయిర్ ని ఫస్ట్ బాగా షైనీగా చేస్తుంది చాలా సిల్కీగా చేస్తుంది హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది మనకి హెయిర్ గ్రోత్ ని పెంచుతుందన్నమాట ఇందులో ఉండే విటమిన్స్ కానివ్వండి ఇంకా ప్రాపర్టీస్ కానివ్వండి మనకి హెయిర్ ని రీగ్రోత్ పెంచడానికి ఆలివ్ ఆయిల్ అనేది బెస్ట్ గా యూస్ అవుతుంది సో ఈ మెంతుల పౌడర్ లో ఇప్పుడు ఈ ఆలివ్ ఆయిల్ 100 ml ఆయిల్ ని నేను ఇందులో మిక్స్ చేసి బాగా కలుపుతున్నాను ఆ పొడి మొత్తం కూడా ఈ ఆయిల్ లో బాగా మిక్స్ అయ్యేంతగా బాగా కలుపుతున్నాను ఇక నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఇందులో నేను క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి క్యాస్టర్ ఆయిల్ కూడా మన వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది నేను ఏ ప్యాక్స్ లోనైనా ఏ ఆయిల్స్ ప్రిపేర్ చేసినా కూడా క్యాస్టర్ ఆయిల్ అనేది కంపల్సరీగా మిక్స్ చేస్తాను ఎందుకంటే మనకి క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట హెయిర్ కి వెనకటి రోజుల్లో వాళ్ళ హెయిర్ మీరు మన అమ్మమ్మలది కాని నాయనమ్మలది కాని మనం చూసినట్లయితే వాళ్ళ హెయిర్ అనేది చాలా బాగుంటుంది చాలా మా అమ్మమ్మది అయితే ఎంత ఒత్తుగా ఉంటుందో హెయిర్ తన ఎప్పుడు కూడా వీక్లీ 3 టైమ్స్ ఆముదాన్నే రాసుకునేదన్నమాట సో క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అన్నమాట చాలా మందికి తెలియకపోవచ్చు అందుకని చెప్తున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్ క్యాస్టర్ ఆయిల్ అనేది ఇందులో మిక్స్ చేశాను ఇవి రెండు కలిసినప్పుడు హెయిర్ కి ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందో తెలుసా మీకు సూపర్ రిజల్ట్ అయితే ఇస్తుందన్నమాట సో అందులో మనం ఇందులో ఈ మెంతుల పొడిని మిక్స్ చేశాం కాబట్టి సూపర్ రిజల్ట్ వస్తుంది మా పాపకి కానీ నేను కానీ యూస్ చేస్తాను
చేస్తూనే ఉంటాము. ఈ ఆయిల్ అనేది మా బాబుకు కూడా యూజ్ చేస్తాను దీన్ని. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఆ వాటర్ అనేది పూర్తిగా మరిగేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ బౌల్ని ఇందులో పెట్టేసేయాలండి. దాదాపు ఒక 5 to 10 minutes వరకు దీన్ని ఇక్కడే ఉంచేసేయాలి. దీన్నే డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. సో మనం డైరెక్ట్గా మనం స్టవ్ మీద ఆయిల్ని పెడితే ఏమవుతుందంటే ఆయిల్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా చనిపోతాయి. సో దానివల్ల మన హెయిర్కి అస్సలు యూజ్ ఉండదు. ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం పెట్టినప్పుడు ఏంటంటే ఇందులో అంతే ఉంటాయి ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా. సో ఇలా కనుక మేము చేయలేము అనుకుంటే ఏం చేస్తారు అంటే ఈ ఆయిల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎండలో పెట్టేసేయండి. ఒక 3 hours అలా వదిలేసేసేయండి. ఆ ఎండకి కూడా ఇది వేడవుతుంది, మంచిగా మనకి వర్క్ అవుతుంది అన్నమాట. సో 3 hours కాకపోయినా జస్ట్ ఒక 1/2 hour మనకు వేడైతే చాలు, ఒక 1/2 hour ఉంచుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మనం ఆయిల్ని ఒక 5 to 10 minutes ఉంచుకున్న తర్వాత దీన్ని తీసేసి ఇది గోరు వెచ్చగా ఉన్న టైంలో గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా కూడా ఆయిల్ని గోరు వెచ్చగా అప్లై చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లో ఫిల్టర్ చేసుకుంటున్నాను. మనకి ఆ మెంతుల పిండి అనేది ఉంటుంది కదా అడుగున, సో ఆ మెంతుల పిండి అనేది మన ఆయిల్లో కలిసి మనకి కొంచెం రోజు అప్లై చేసుకోవాలి అంటే చిరాకుగా అనిపిస్తుంది. నార్మల్గా ఇంటి దగ్గర ఉండి డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే కనుక దీన్ని ఒక 1 hour పెట్టుకొని హెడ్ బాత్ చేసేసేయండి. డాండ్రఫ్ లేకపోతే కనుక మీరు డైలీ అప్లై చేసుకొని 3 days ఒకసారి హెడ్ బాత్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇంట్లో ఉంటే కనుక ఈ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మీరు ఫిల్టర్ చేసుకోకపోయినా పర్లేదు, అడుగున అది అంతే ఉంటుంది. మనం బౌల్లో వేసినప్పుడు లేదంటే ఏదైనా గ్లాస్ బాటిల్లో వేసినప్పుడు మనకి పైన అనేది ఆయిల్ పైకి వచ్చేస్తుంది అన్నమాట. మీరు ఫిల్టర్ చేయకపోయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫిల్టర్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఫిల్టర్ చేసినప్పుడు చూసారా మనకి ఒక మంచి కలర్ ఉంటుందన్నమాట, మంచిగా ఒక ఎల్లోయిష్ కలర్ వస్తుంది. చాలా మంచిదండి ఈ ఆయిల్ అనేది, నేను నిజం చెప్తున్నాను. మా పాపకి కూడా ఇది ఈ ఆయిల్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నాను. నిజంగా డబుల్ కాదు 3x growth ఉంటుందన్నమాట హెయిర్ అనేది, చాలా లాంగ్ అవుతుంది. మనకి డాండ్రఫ్, స్ప్లిట్ ఎండ్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. హెయిర్ రీగ్రోత్ అనేది మనకు ఊడిన ప్రతి వెంట్రుక దగ్గర కూడా ఒక కొత్త వెంట్రుక అనేది వస్తుందన్నమాట. సో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది. మీకు 1 week ఛాలెంజ్ చేస్తున్నాను నేను. కావాలి అంటే ఇది యూజ్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పుడైనా మీరు యూజ్ చేసిన తర్వాత 1 week ఆఫ్టర్ నాకు షేర్ చేయండి, అక్కడ నా హెయిర్ ఫాల్ తగ్గింది అని చెప్పి మీరు ఖచ్చితంగా నాకు చెప్తారనమాట. ఇప్పుడు నేను ఇది మా పాపకు అప్లై చేస్తూ చూపిస్తాను, చూడండి చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. సో మీరు ఏం చేయాలి అంటే యూజ్ చేసేటప్పుడల్లా కొంచెం గోరువెచ్చగా కొంచెంసేపు ఎండలో పెట్టుకోవడము లేదంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో గోరువెచ్చగా చేసుకోవడము అలా చేసుకోండి. దీన్ని ఒక గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. మీరు ఎక్కువైనా కానీ మీరు దీన్ని కాసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. ఒక 3 months వరకు ఇది ఫ్రెష్గానే ఉంటుంది. 3 months ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గానైనా కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది హెయిర్కి అయితే, సూపర్గా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇంకా వచ్చేసి దీనివల్ల ఏంటి అంటే మన హెయిర్ అనేది చాలా చాలా ఒత్తుగా కూడా వస్తుందన్నమాట. మనం హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా ఈ ఆయిల్ అప్లై చేసుకుని ఉంటాం కదా, తర్వాత మనం హెడ్ బాత్ చేస్తాం కదా. సో హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా హెయిర్ అనేది మనకు ఎలా అనిపిస్తుందంటే చాలా షైనీగా, చాలా సిల్కీగా అనిపిస్తుంది. సూపర్ గ్రోత్ అయితే ఉంటుందండి, హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. కానీ నేను చెప్పిన ఆయిల్స్ ఇందులో మిక్స్ చేయండి మీకు బెటర్ రిజల్ట్ కోసం, ఓకేనా. ఇప్పుడు నేను ఇది మా పాపకు అప్లై చేసి చూపిస్తాను, చూడండి. తనకి రెగ్యులర్గా యూజ్ చేస్తాను. తనకి ఏంటి అంటే 3 days ఒకసారి నేను హెడ్ బాత్ చేపిస్తాను. హెడ్ బాత్ కోసం అయితే నేను ఏ షాంపూస్ అయితే యూజ్ చేయనండి, మా పాపకి అడిగారు చాలామంది, అందుకని చెప్తున్నాను. తనకు వచ్చేసి నేను కుంకుడుకాయలు, ఇంకా శీకకాయ, ఇంకా కొంచెం మెంతులు, 4 మందారాకులు ఇవన్నీ వేసేసి నేను వాటర్ పోసేసి ఒక బౌల్లో ఇవన్నీ వేసి స్టవ్ మీద ఆ కుంకుడుకాయలను ఉడికిస్తానన్నమాట. అలా ఉడికించి వచ్చిన వాటిని పిండేసేసి ఆ జ్యూస్ తోటి నేను పాపకి హెడ్ బాత్ చేపిస్తాను. చాలా మంచిగా ఉంటుంది హెయిర్ అయితే. ఇంకా హోమ్ మేడ్ షాంపూ కూడా నేను త్వరలోనే మన వీడియోలో అయితే చేస్తాను, మన వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. చాలామంది కూడా హెయిర్ ఫాల్ సమస్యతోటి ఇప్పుడైతే బాధపడుతున్నారు. సో వాళ్ళకి ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుందన్నమాట ఈ వీడియో చూస్తే కనుక. సో ఖచ్చితంగా లైక్ ఇచ్చి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలోకి ఎవరికైనా కానీ వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మీలో మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే
నా పేరు సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీరు పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో ఇదొక్క టిప్ అండి. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఆయిల్ అప్లై చేసేటప్పుడు చక్కగా పైనుంచి కింద వరకు మీరు ఆయిల్ని అప్లై చేసి ఒక 5 to 10 minutes నీట్గా మర్దన చేయండి. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుందన్నమాట. హెయిర్ గ్రోత్కి అది చాలా ఇంపార్టెంట్. సో మసాజ్ అనేది, ఆయిల్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్కి. ఖచ్చితంగా మసాజ్ చేయండి హెయిర్ ఆయిల్ అప్లై చేసిన ప్రతిసారి కూడా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.